సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు తమ అభిప్రాయాలను చెప్పేందుకు ట్విట్టర్ ను వేదికగా మార్చుకుంటున్నారు. సినిమా తారలు, రాజకీయ నాయకులు ట్విట్టర్లో తమకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తున్నారు. రాజకీయ, సామాజిక అంశాలపైన స్పందిస్తున్నారు. కొందరైతే వివాదాస్పద ట్వీట్లతోనూ హాట్ టాపిక్ అవుతున్నారు. అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ను బాగా వినియోగించుకుంటున్నారు. కేంద్రం తీరుపై ట్విట్టర్ వేదికగానే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మోదీ సర్కారుపై సెటర్లు గుప్పిస్తున్నారు. మొన్నటికి మొన్న కరోనా కట్టడికి వ్యాక్సిన్ బూస్టర్ డోసులు ఇవ్వడం ప్రారంభించాలన్న తన సలహాను కేంద్రం స్వీకరించిందని ట్వీటే చేశాడు. గతంలో బూస్టర్ డోసులు ఎప్పుడు ఇస్తారని రాహుల్ ప్రశ్నించారు. అయితే ఆ తర్వాత కేంద్ర సర్కార్ ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. దీంతో తన సలహాను కేంద్రం స్వీకరించిందని రాహుల్ చెప్పుకున్నారు. నూతన సాగు చట్టాలను మోదీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలోనూ రాహుల్ పాత ట్వీట్ వైరల్ అయ్యింది. కేంద్రం సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటుందని తన మాటలు గుర్తుపెట్టుకోవాలని 2021 ఆరంభంలోనే ట్వీట్ చేశారు. రాహుల్ చెప్పినట్టే జరిగిందని ఆ తర్వాత కాంగ్రెస్ శ్రేణులు కామెంట్లు పెట్టాయి. ట్విట్టర్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ కూడా యాక్టివ్గా ఉంటారు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంటారు. ఎప్పటికప్పుడు పలు అంశాలపై ట్వీట్లు చేస్తూ తన అభిప్రాయాలను చెబుతుంటారు. ఒక్కోసారి ఆ ట్వీట్లు వివాదాస్పదమవుతుంటాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా మహిళా ఎంపీలతో ఫోటో దిగి పోస్ట్ చేశారు. మహిళా ఎంపీలు ఉండగా లోక్సభ ఆకర్షణీయ పని ప్రదేశం కాదని ఎవరన్నారు అంటూ శశి థరూర్ కామెంట్ చేశారు. విమర్శలు రావడంతో ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని ఆ తర్వాత ట్విట్టర్లో కోరారు. కేంద్ర మంత్రిగా ఎంత బిజీగా ఉన్న స్మృతి ఇరానీ కూడా ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు. ఓవైపు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతుంటారు, మరోవైపు వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తారు, ఫోటోలను పోస్ట్ చేస్తారు, తన అభిరుచులను పంచుకుంటారు. అందుకే స్మృతి ఇరానీకి ట్విట్టర్లో ఫాలోవర్స్ ఈ ఏడాది మరింతగా పెరిగారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఏమాత్రం ఖాళీ దొరికినా పోస్టుల మీద పోస్టులు పెట్టేస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్పుత్ ఆత్మహత్య వ్యవహారం తర్వాత పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కంగనా లైమ్లైట్లోకి వచ్చింది. కాంట్రవర్సీల చుట్టూ సావాసం చేసింది. కంగనా ట్వీట్లపై అనేక సార్లు ట్విట్టర్ కూడా స్పందించింది. బాలీవుడ్ బ్యూటీ చట్టపరమైన ఇబ్బందులను కూడా ఫేస్ చేసింది. దీంతో కంగనా అకౌంటు ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఆ తర్వాత రైతు చట్టాల ఉపసంహరణ తర్వాత కూడా కంగనా వివాదాస్పద పోస్టులు పెట్టింది. రైతుల నుంచి తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంది. మెగాస్టార్ చిరంజీవి కూడా కొంతకాలంగా ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటున్నారు. తన అభిప్రాయాలను ట్విట్టర్లో పంచుకుంటున్నారు. గతేడాది ట్విట్టర్లో చేరిన మెగాస్టార్ రెగ్యులర్గా ట్వీట్లు చేస్తున్నారు. సినిమాల అప్డేట్స్ను కూడా ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటున్నారు. హీరో సిద్ధార్థ్ అయితే సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్గా మారిపోయారు. చైతు నుంచి సమంత విడిపోయినప్పుడు పరోక్షంగా శాంపై సెటర్లు వేశారు. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పరోక్షంగా ఏపీ మంత్రులను వదిలిపెట్టలేదు. తాము కడుతున్న పన్నులతో మంత్రులు లగ్జరీలు అనుభవిస్తున్నారని ఫైర్ అయ్యాడు. ట్వీట్లతో జగన్ ప్రభుత్వాన్ని కడిగిపడేశారు. వరుస ట్వీట్లతో దుమ్మెత్తిపోశారు. రామ్గోపాల్ వర్మ అయితే ట్విట్టర్లో యమ బిజీ. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా ట్విట్టర్ను ఓ రేంజ్లో దున్నేశాడు. ఒమేక్రాన్ నుంచి సినిమాల వరకు ఏ టాపిక్ను వదల్లేదు. హాట్ హాట్ ఫోటోలు, వీడియోలే కాదు, కామెంట్లతోనూ కాంట్రవర్సీలకు కేరాఫ్ అనిపించుకున్నాడు. తన రూటే సపరేట్ అంటూ ట్విట్టర్లో మోతెక్కిస్తున్నాడు. వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర కూడా ట్విట్టర్లో చాలా బిజీగా ఉన్నాడు. స్ఫూర్తివంతమైన ఎన్నో వీడియోలను ఈ ఏడాది పంచుకున్నారు. ఎక్కువగా సామాజిక అంశాలపై ఆనంద్ మహేంద్ర ఫోకస్ ఉంటుంది. ఆనంద్ మహేంద్ర పోస్ట్ చేసిన వీడియోల్లో అనేకం నెటిజన్లను ఆలోచింపజేసేలా ఉంటాయి. అందుకే ట్విట్టర్లో ఆనంద్ మహేంద్ర ఫాలోవర్స్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. రీసెంట్గా కాళ్ళు చేతులు లేని ఓ దివ్యాంగుడి వీడియోను పోస్ట్ చేశారు.
టూవీలర్ను తనకు అనువైన వాహనంగా మార్పులు చేసుకుని ఒకచోట నుంచి మరొక చోటకు వస్తువులను చేరవేస్తూ డబ్బులు సంపాదిస్తున్న దివ్యాంగుడికి మహేంద్ర లాజిస్టిక్స్లో ఉద్యోగం ఆఫర్ చేశారు. హీరో సూర్య కూడా ట్విట్టర్లో సంథింగ్ స్పెషల్. నీట్ మీద అయినా సినిమాల గురించి అయినా సూర్య స్పందించిన తీరు భిన్నం. అగరం ఫౌండేషన్ ద్వారా సూర్య సామాజిక సేవ కూడా చేస్తున్నాడు. అగరం ఫౌండేషన్ కు సంబంధించిన విషయాలను సూర్య ట్విట్టర్లో షేర్ చేస్తుంటాడు. మొత్తంగా ట్విట్టర్లో ఈ తమిళ హీరో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. హీరో కమల్ హాసన్ ట్విట్టర్లో సూపర్ యాక్టివ్. అభిమానులతో అన్ని విషయాలను పంచుకుంటున్నాడు. సినిమాలతో పాటు రాజకీయాలపైన స్పందిస్తున్నాడు. ట్విట్టర్ వేదికగా పలు అంశాలపై విమర్శల బాణాలను ఎక్కుపెడుతున్నారు. ఈ ఏడాది ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉన్న సెలబ్రిటీల లిస్టులో కమల్ ఉన్నాడు.